ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చే ఆర్టీసీ ఇటీవల ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల లాభాల బాటల్లోకి వస్తుంది. కార్గో పార్సల్ సర్వీస్ను సైతం ఆర్టీసీ ప్రారంభించింది. ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎంప్లాయీస్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఈ బడ్జెట్లో ఆర్టీసీకి 1000 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చే ఆర్టీసీ ఇటీవల ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల లాభాల బాటల్లోకి వస్తుంది. కార్గో పార్సల్ సర్వీస్ను సైతం ఆర్టీసీ ప్రారంభించింది. ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎంప్లాయీస్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఈ బడ్జెట్లో ఆర్టీసీకి 1000 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.